అధికారం చేస్తానంటే ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఆడబిడ్డను లక్షాధికారిని కాదు సాధికారిని చేస్తున్నారు అని చెప్పి లక్షాధికారిని మాత్రమే కాదు సాధికారిని చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇది జగన్ మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో మహిళలకు అమలు చేసిన అన్ని పథకాలు గాని ఈ రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్నటువంటి రాజకీయ పదవులు గాని राष्ट्र में महिला अमल रिजर्वे राष्ट्र चरत्र अमल देश इतर राष्ट्रीय अमल नित्यम जगन विमर्शे प्रतिपक्ष सहित चूपी सदर्भंग सवा विस्तुत सदर्भंग अध्यक्ष अध्यक्ष ఈరోజు భూమి పుట్టిన తర్వాత అక్క చెల్లెలకు ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే ఈ దేశంలో అది జగనన్నకు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తు అందుకే అంటున్నా అధ్యక్ష రక్తం పంచుకున్న అమ్మా నాన్నలు ఇవ్వలేకపోయినా రాజన్న రక్తం పంచుకున్న జగనన్న మాత్రం ప్రతి ఆడబిడ్డకు కూడా ఆస్తిని ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తు అందుకే గర్వంగా చెప్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలోని ప్రతి పేదంటి ఆడబిడ్డకు వెళ్ళలేని ఆస్తి ఏదైనా ఉందంటే ఆ ఆస్తి మా జగనన్నే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తు ప్రతి మహిళ రెండు కోరుకుంటుంది అధ్యక్ష జీవితంలో తనకు మరణం అంటూ వస్తే భర్త వడిలో సుమంగళిగా చనిపోవాలని కోరుకుంటుంది తనకి జీవితం అంటూ ఉంటే సొంత ఇంట్లో బతకాలని అనుకుంటుంది ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 28 లక్షల మంది మహిళలకు ఇల్లు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అందుకే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈ రోజు మా జగనన్న సొంత ఇంటి కల నిజం చేశారనే సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కడుపులో పుట్టినటువంటి బిడ్డ నేల మీద అడుగు పెట్టనప్పటి నుంచి అడుగడుగున ఆ బిడ్డల ఎదుగుదల కోసం తాపత్రయపడే తల్లుల కోసం వాళ్ళ కండరాల్లో కరిగిపోయిన శక్తి గుర్తించి వారి కళ్ళల్లో కారే కన్నీళ్లను చూసి వారికి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ చేయూతను తెచ్చారు మన జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ మహిళలందరికీ 45 ఏళ్లు పైబడిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా చేయూతను అందించినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ అందుకే ఈ చేయూత పేదంటి మహిళల తలరాతలను మారుస్తుందని ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఓ గిరిజన మహిళగా నేను చెప్తున్నాను అధ్యక్ష గిరిజన ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పుట్టిన మహిళగా పెరిగిన మహిళగా చెప్తున్నా అధ్యక్ష మా గిరిజన మహిళలకు ఇన్ని పదవులు ఇచ్చినటువంటి నాయకుడు గాని మా గిరిజన మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని గాని మా గిరిజన మహిళలకు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి అన్నను గాని మా గిరిజన మహిళలకు చేయూతను ఇచ్చినటువంటి అండను గాని మా గిరిజన మహిళలకు విద్యా దీవెనతో దీవించిన ధైర్యాన్ని గాని మా గిరిజన మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఇలవేల్పును గాని మా గిరిజన మహిళలకు సొంత ఇంటి కల నెరవేర్చిన కార్యదక్షుని గాని మేము చూడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ సభలో చూస్తున్న అధ్యక్ష ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ మహిళా సాధికారత సాధన యజ్ఞం ఇక మీదట కూడా ఇలానే కొనసాగాలని దేవతలందరూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ యజ్ఞానికి అడ్డుపడే రాక్షసులకు ఇప్పటికే శిక్షలు పడడం ప్రారంభమైంది రాబోయే రోజుల్లో కూడా ఏ దుష్టశక్తి జగనన్న మహిళా సాధికార సంకల్పానికి అడ్డు రాకుండా చూడాలని కోరుతున్నాను సార్ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపిస్తున్నందుకు మా జగన్ మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష